దేవునికి స్తోత్రం. మొదట యెషయా 60వ అధ్యాయం 20వ వచనం చదువుదాము. నీ సూర్యుడికను అస్తమింపడు, ప్రియులారా. ఈ మాటలు మీకు ఉద్దేశించి దేవుడు నా ద్వారా చెప్తున్నాడు. మళ్ళీ చదువునా, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తములగునని వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సమస్యల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, అనారోగ్యమా, సంతానలేమియా, ఏదైనా సరే నువ్వు దేవుణ్ణే నమ్ముకో. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించి నీ భారాన్ని ఆయన మీద వెయ్యి ఒక చరణం పాడుకొని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. స్తుతి స్తుతి మహిమా సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసిన దేవ స్తుతి మహిమా. సూర్యచంద్రులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన మహిమపరచబడాలి, హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. మీరు ఏ సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధలో ఉన్నా, దేవుడు మీతో కొన్ని మాటలు మాట్లాడతాడు, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అంశం సూది తెలుసు కదా, నీడిల్. సూది కోసం సోది. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనముగాను, దేవుని జ్ఞానము ఈ లోకమునకు వెర్రితనముగాను ఉందని మనకి లేఖనాల్లో దేవుడు తెలియజేశాడు. ఈ సూది కోసం సోదికి వెళ్ళడం అనేది ఇంకో విధంగా చెప్పాలంటే గోటితో పోయే దానికి గొడ్డలి అవసరమా? అందరూ కాదు కానీ చాలామంది సీనియర్ విశ్వాసులు కొండకొచ్చు కొందరు సేవకులను ప్రార్థన చేయమంటే దొరికిందే ఛాన్స్ అని అనకాపల్లి నుండి అమెరికా వరకు విస్తరించి ప్రార్థన చేస్తారు. వాళ్ళు అనుకుంటారు తాను సూపర్గా ప్రార్థన చేశానని. అది ప్రార్థన కాదని సోది అని నేనంటాను. ఇలాంటి వారికి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం Matthew 6:5 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను అదే. ఓ గొప్ప ప్రార్థన పరులు, బాబా ఎంతసేపు చేశాడు, నీకు ఒంట్లో బాగలేదు, వాళ్ళకేమో అప్పులు, అదిగో ఏలూరులో ఉన్న వీళ్ళకి ఇది ఏదోదోదోదో విస్తరించి వాగేస్తుంటారు. అది ప్రార్థన అని వాళ్ళు అనుకుంటారు. యేసయ్య ఏమన్నాడు, సమాజ మందిరాల్లో కానీ వీధుల్లో కానీ సంత వీధుల్లో కానీ నిలబడి ప్రార్థన చేసి అబ్బో ఈయన వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, వీళ్ళు చేసినట్టు ఎవరు చేయరు అనిపించుకోవటానికో ఏంటో కానీ సరే ఉపద్ఘాతం వద్దు, ఎందుకంటే నాకు ఇచ్చింది అరగంట కాబట్టి. వెనుకటికి ఒక ఆమె 2 రూపాయలు ఖరీదు చేసే సూది ఇంట్లో కనబడకపోయేసరికి ఇల్లంతా వెతికిందంట. 50 రూపాయలు ఇచ్చి సోది అడిగింది. సోది అంటే తెలుసు కదండి, భూత భవిష్యత్ వర్తమానాలు నేను ఇదిగో చెప్పేస్తున్నానంటూ బయలుదేరతారు. ఒక అదేదే గుమ్మడికాయదో సొరకాయదో ఇది పట్టుకొని బూర పట్టుకొని సోది అండి. ఈ సోది అనగానే మనకి బిలాము గుర్తుకొస్తాడు సంఖ్యాకాండంలో. బిలాముని సోదిగాడు అని కూడా అంటారు. ఆయన దైవ సేవకుడే కానీ బిలాముని సోదిగాడు అంటారు. అలాగే సోది సొమ్ము ఇవ్వటానికి అతని దగ్గరికి బాలాకు యొక్క మనుషులు వస్తారు. అది అలా ఉంచుదాం. ఇక ఇక్కడికి మొదటి సమూయేలు
మూడవ అధ్యాయం పదవ వచనం. మొదటి సమూయేలు మూడవ అధ్యాయం. సమూయేలు అని ఆ చిన్న బాలుడిని దేవుడు పిలిచాడు. ఆ రోజుల్లో దేవుడు దర్శనం ద్వారా కానీ లేకపోతే ఇతరత్రా కానీ ప్రవక్తల ద్వారా కానీ మాట్లాడడం లేని సందర్భం అన్నమాట. అలాంటి రోజుల్లో సమూయేలుతో ఏది ఏలి దగ్గర ఈ సమూయేలు ఉంటున్నాడు. పడుకున్నప్పుడు ఈ సమూయేలు అనుకున్నాడు నన్ను ఏలి గారు పిలుస్తున్నాడని. అది తర్వాత చదువుకోండి. చిన్న వయసులోనే దేవుడు ఏర్పరచుకున్న ఆ సేవకుడిని ఆయన పిలిచాడు. దేవుని పిలుపు అంటే అలా ఉండాలి. పిలుపు లేదు, ఏమీ లేదు, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఆయన నామాన్ని దూషించడానికి చాలామంది బయలుదేరుతారు. అలాంటి వాళ్ళు ఎడాపెడ ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకోకండి. ఏ నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడిని మాట వినడా? చాలా చోట్ల ఉంది. విలాప వాక్యాలు 2:19 చదువుకోండి. అదేవిధంగా 12:12 చదువుకోండి. కీర్తన 1:1-3 చదువుకోండి. అతడు చేయనదంతయు సఫలమగును. ఏ దేవుడితో నువ్వు మొరపెడితే ఆయన వినలేదేమో అనేసి నువ్వు అనుమానపడి ఎక్కడెక్కడో సోది అడగడానికి వెళ్తున్నావు. నీ పని అవుద్దా లేదా అనేది దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. అంతేగాని అక్కడ ఇన్ని సోమవారాలు వెళ్తే ఆ సమాధి దగ్గర మేలు జరుగుద్ది, ఇన్ని శనివారాలు వెళ్తే నాకు వెళ్ళిన పని జరుగుద్ది అని ఏవేవో ఊహించుకోకండి. బైబిల్ చెప్తుంది. నేను మహామేధావిని కాదు, భక్తుణ్ణి కాదు, బైబిల్ చెప్తుంది. మీరు చదువుకోండి. తర్వాత 1:1-3 చదువుతున్నాను. అతడు చేయినదంతయు సఫలమగును. నీకేంటి అప్పుల, అనారోగ్యమా, సమస్యల, శోధనల, వేదనల, కోర్టు కేసు ఏది ఉన్నా కూడా నా దేవుడు నీ మొర ఆలకించి నువ్వు నమ్మకంగా ప్రార్థన చెయ్యి, ఆయన నీ సన్నిధికి వస్తాడు. ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదనుకో, అప్పుడు 30:18 చదువుకో. ఇక విషయానికి వద్దాం. అటువంటి సమూయేలు ఎంత మంచి పవర్ఫుల్ దైవజనుడండి. 1 Samuel 28 5 చదువునా. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయమునుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా. ఆగునానా. యెహోవా యొద్ద విచారణ చేయగా. అక్కడికి ఆయన చాప్టర్ అయిపోతుంది. ఎవరిది? సౌలుది. 40 అతను గాడిదల కోసం వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు దేవుడు అతన్ని రాజుగా అవకాశం ఇచ్చాడు. దాదాపు 40 అతను రాజుగా ఏలాడు. ఇక్కడ ఈయన గారి ఇదంతా సరుకంతా అయిపోతుంది అన్నమాట. అదేదో దావీదిని ఆవరించి పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని దేవుడికి సన్నిహితంగా వచ్చి ఆ తర్వాత రాజుగా దావీదు గారు రాజవ్వడం మనకి తెలిసిందే. అంటే నేను పెన్షన్ అన్నాను కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో వాసు ఏమని చదివారు? యెహోవా యొద్ద విచారణ చేయగా. విచారణ అంటే ఏంటండి? ఎంక్వైరీ. అయ్యా నేను పలానా ఊరు వెళ్ళాలి, వాళ్ళు నాకు డబ్బులు బాకీ, అది వసూలు చేసుకోవటానికి వెళ్ళాలి, వెళ్తున్నాను అని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆ మాట ఎక్కడుందండి? నీ స్వబుద్ధి. సామెత 3:5 అనుకుంటా. సామెత 3, నీకు ఏది తోస్తే అది చేయమాకు, నిన్ను నన్ను పుట్టించిన వాడు. నీ మనసులో ఏముందో, నీ ఆలోచన ఏంటో అన్నీ ఎరిగిన దేవుడు. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన స్వాధీనంలో ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పెనమలూరులో వాసు నాకు 40,000 ఇవ్వాలి, వెళ్ళి వసూలు చేసుకుని వస్తాను. ఎలాగ నా దగ్గర తీసుకున్నాడు, ఇవాళ ఇస్తానన్నాడు అని నువ్వు బయలుదేరు. ఆ టైంలో ఆ వాసు ఏదో పని ఉండి ఊరు వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళిన పని ఏముందో ఇంతే సంగతులు. అందుకని అదేని కాదు, ఏదైనా కానీ నీ స్వబుద్ధితో బయలుదేరు మాకు. ఈయన ఏం చేశాడు? విచారణ చేశాడు. విచారణ చేస్తే ఇక బంద్ అన్నమాట, రీఛార్జ్ అయిపోయిందన్నమాట. అయిపోయేటప్పటికీ ఎలాగా ఏంటో పిచ్చెక్కిపోతుంది. సౌలు గారికి పిచ్చెక్కిపోయి అంతకుముందు ఏం చేశాడు? కొద్దిగా 4 దగ్గర నుండి చూడనా. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి భయకంపము నుండి భయం వేసింది. ఎందుకంటే మన దేవుడు యేసు అంటే రక్షించేవాడు, మన దేవుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు.
అలాంటి దేవుడే నన్ను రాజుగా చేశాడు, అలాంటి ఆ దేవుడే నన్ను ఇన్నాళ్ళు పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు. వీళ్ళెంత ఈ ఫిలిస్తీన్లకి నేనేంటి భయపడ్డాం, మహా బలశాలి ఆజాన్ బాహుడు అలాంటి వాడు ఆ గొల్లియాతుని ఒక బొడ్డోడు చంపడం ఇతనికి తెలీదా సౌలుకి, అలాంటిది ఇతను ఒక్కసారి భయపడిపోయాడు అంత సైన్యాన్ని చూసి. అయితే అప్పుడు చేతులు కాలిన తర్వాత ఏదంటారే అలాగా విచారణ చేశాడు, ఇతనికి రెస్పాన్స్ రాలేదు. రాకపోయేటప్పటికీ చిల్లంగి కర్ణపిశాచం అది ఉంది చూడమా ఆ ఏడులో అనుకుంటా, అప్పుడు సౌలు నా కొరకు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని యొద్ద విచారణ ఏమండే, ఇందాక ఏమన్నాడు యెహోవా యొద్ద విచారణ చేయగా అని వచ్చింది వాక్యం. మరి ఇప్పుడు దేవుడు కాకపోతే దెయ్యం దగ్గరికి వెళ్దాం, కర్ణపిశాచాలని చెల్లంగి వాళ్ళని ఎల్లగొట్టాడు అంతకుముందే ఎవరు మన సౌలు. అలాంటిది సచ్చినట్టు గజలేనమ్మకి గంజేపానకం అనేసి దేవుడు ఎలాగూ జవాబు చెప్పలేదని ఆ దిక్కుమాలిన ఆ కర్ణపిశాచి కలిగిన దెయ్యం దగ్గరికి వెళ్ళాడు, అదే సోది చెప్పి ఆమె దగ్గరికి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి, అంటే సోది చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన వాణిని రప్పించమని కోరగా. ఎవరండి ఎవరు నేను చెప్పిన వాళ్ళు? చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే దేవుడి చేత పిలుపు అందుకొని సేవకుడు అయ్యాడే సమూయేలు. ఆ స్త్రీ ఇదిగో కర్ణపిశాచము గలవారిని చెల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా ఇది చెప్పు, నేను అడిగిన వాడిని శకునం చెప్పమని ఆ స్త్రీదేవి యొద్దకి వెళ్ళి మారువేషం చెప్పి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి, అంటే ఎంక్వైరీ సోది అడుగుతున్నాడు. చూడండి సాక్షాత్ సృష్టికర్త సర్వశక్తిమంతుడు దేవాది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవాడు, నైవేద్యాలు అడగని దేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. అటువంటి దేవుడు జవాబు ఇవ్వకపోయేటప్పటికీ వెళ్ళి ఆ సైతాన్ని ఆ కర్ణపిశాచం గల స్త్రీ దగ్గర సోది అడిగాడు, శకునం అడిగాడు. నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన వాణిని రప్పించమని కోరగా ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచం గలవారిని చెల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసాను కదా, నా ప్రాణము కొరకు ఆమెకు భయం వేసింది. ఇది కానీ పౌలు గారి సౌలు గారికి తెలిస్తే, అంటే సౌలే వచ్చాడు మారువేషంలో అని తెలియదు, బాబు నీకు సోది చెప్పాను అనుకో, అసలే ఆయన ఈ ఊళ్ళో ఉన్న సోది చెప్పేవాళ్ళని చెల్లంగి వాళ్ళని ఎళ్ళగొట్టాడు, ఈ విషయం ఆయన చెవిన పడింది అనుకో నా ప్రాణానికి ఉలి. అందుకు సౌలు యెహోవా జీవము తోడు, చూడండి యెహోవా జీవము తోడు, మనం అసలు ఒట్టే పెట్టుకోకూడదు, ఆకాశం తోడు అది ఆయన సింహాసనం, భూమి తోడు అది ఆయన పాదపీఠం, నా అమ్మ తోడు లేకపోతే నా తలకాయ తోడు ఏదో అని తోడు 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 అంటారు. ఈయన గారేమో దెయ్యం దగ్గరికి వెళ్ళి అలా చెప్పాడు. శిక్ష దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ
అతను సమయాలను రప్పింపవాలని ఆ స్త్రీ సమయాలను చూచినప్పుడు బిగ్గరగా కేకలేసి నీవు సౌలువే సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీవు భయపడొద్దని సోదామితో చెప్తున్నాడు నీకేమి కనబడినదని ఆమె ఆమె దేవతల్లో ఒకడు భూమి నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నిన్ను అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడుగునందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు ఇప్పుడు అర్థమైందండి ఆయన ప్రవక్త సమూయేల్ గారు పైకి వచ్చి చూడ సౌలు తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను నన్ను పైకి రమ్మని నువ్వు ఎందుకు తొందర పెట్టావు అనేసి సౌలును అడుగుతాడు సరేనండి. ఆ తర్వాత ఈ సమయం ఆపేనన్న చదవడం. సౌలు చిల్లంగి స్త్రీ ద్వారా తెలుసుకుందాం అనేసి కర్ణపిశాచం స్త్రీ ద్వారా సమూయేలు ద్వారా ఈ మళ్ళీ ఎంక్వైరీ మొదలుపెట్టాడు. అరే పిచ్చిమోహమా, నా భాషలో చెప్తున్నాను, బైబిల్ తర్వాత మీరు చదువుకోండి. నువ్వు నిదే అయిపోయింది, నీ చాప్టరు క్లోజ్ అయిపోయింది. అందుకని రేపు నువ్వు నీ వాళ్ళందరూ నాతో పాటు ఉంటారనేసి ప్రవక్త చెప్తే ఏది చెప్పినా కూడా అది ఫలిస్తుంది, వాక్కు శుద్ధి ఉంటుంది. కాబట్టి అది జరిగింది. ఇప్పుడు విషయం మీకు అర్థమైంది కదా. ఆయన దేవుడు సమాధానం ఇవ్వకపోయేటప్పటికీ అమ్మో ఆ సైన్యాన్ని చూస్తేనే గుండె దరదళ్ళాడిపోతుంది అనేసి ఆ ఫిలిస్తీన్ సైన్యాన్ని ఈ మన సౌలు ఎంక్వైరీలకు బయలుదేరాడు. ఎవరిని ఎళ్ళగొట్టాడో వాళ్ళతోటే వాళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి సోది అడిగాడు. దీన్ని అంటారు సూది కోసం సోది. ఏ నీ దేవుణ్ణి నువ్వు 34 కీర్తన 4 వచనం చదవండి. 34వ కీర్తన 4వ వచనం నేను ఇది దావీదు కీర్తన అయినా చూడు పైన ఉంటుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. చాలు నాన్న, చూడండి ఎంత ప్రత్యేకమైన మాటలతో దేవుడు మనల్ని దర్శించాడు. నీకు అప్పులు ఉన్నాయా, దేవుని సన్నిధిలో మోకరించు. అనారోగ్యంతో నువ్వు కానీ నీ ఇంట్లో కానీ ఎవరైనా ఉన్నారా, నిన్నే ఉద్దేశించి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండు. అదేవిధంగా అప్పులోళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి వడ్డీ అసలు ఇవ్వకపోతే ఇంకా ఇల్లంతా జప్తు చేయిస్తారు అనే పరిస్థితుల్లో ఉన్నావా, నీ సమస్య ఏదైనా కానీ ఆయన దగ్గర 34వ కీర్తన 4వ వచనంలో చెప్పినట్టు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఏ బైబిల్ చదువుతుంటావు, చర్చికి వెళ్తుంటావు, వాక్యం వింటుంటావు, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అంటే ఈ చెవిత విని ఈ చెవిత వదిలేస్తున్నావా? ఇప్పుడైనా మేలుకో. దేవుడు నన్ను మరుగుపరిచి నా ద్వారా ఆయన మాట్లాడాడు. ఇవి 40 యెషయా 41:10 మాట్లాడతాడు. ముగించేద్దాం, ఓ పాట పాడి ముగిస్తాను. యెషయా 41:10 నీవు నా దాసుడు అనియో, లేదా దాసురాలు అనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో, నేను నీతో చెప్పి ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. చాలండి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నువ్వు బలహీనంగా ఉన్నావా, బలపరిచే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడిని నేనే అంటున్నాడు. ఇంకా ఎందుకు నువ్వు కనబడ్డ చోటుకంతా వెళ్ళడం, లేకపోతే పుణ్యక్షేత్రాలు అనేసి
ఆ ఊరు ఈ ఊరు తమిళనాడు ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు. దేవుడు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసే వారి మధ్యలో ఉంటానని మత్తయి 18:20 చెప్పాడు. అదేవిధంగా 41 యెషయా 41:10 మాట్లాడాడు. రోమా 12:12 కూడా చదువుకో. అదేవిధంగా విలాప వాక్యాలు 2:19 ఏ ఒక్క గంట దేవుని కోసం నువ్వు మేలుకోలేవా? నువ్వు మేలుకో, నీకు నీ కష్టాలు తొలగిపోయింది. కాబట్టి ఆయన దేవుడు అద్భుతమైన ఈ అనేక వాక్యాల ద్వారా నీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నాతో ప్రార్థన సహాయం కోరే ఒక ఆమెకి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేస్తుంది. ఆమెకి రావాల్సిన డబ్బు ఒక దశలో వచ్చేసింది. వచ్చేస్తే అది అప్పులు వాళ్ళందరికీ ఇచ్చానప్పుడు ఏం చేయాలి? కిడ్నీ అమ్ముకుంటానన్నింది. చూడండి, కిడ్నీ ఇది దీని మీద నకసిక పర్యంతం, దీని మీద అధికారం నీకు లేదు. కిడ్నీ అమ్ముకుంటాను లేకపోతే ఇంకొకటి అమ్ముకుంటాను, అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టించిన ఈ మట్టి బొమ్మలో ఏ పార్టును అమ్ముకోకూడదు. మోకరించు, మోకరించి ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రతి అవసరం నెరవేరుస్తాడు, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఒకవేళ నీ ప్రశ్నకి జవాబు, నీ ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోతే యెషయా 30:18 చదివి ముగించేద్దాం. యెషయా 30:18 కావున నీ యందు, నువ్వు స్త్రీవా పురుషుడివా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎవరైనా సరే నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో ఇది నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. కాబట్టి కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. చాలు. ఏంటంటే మరొక్కసారి గుర్తి వాళ్ళకి, ఎన్నిసార్లు విన్నా కూడా ఎన్నో కూటాలకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, టీవీలు చూస్తారు. మిమ్మలను గుర్తుపెట్టుకోండి, మిమ్మలను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి ఎల్లుండి అప్పులోళ్ళు నీకు ఎవరు అప్పులు ఇచ్చారో అసలు వడ్డీ కట్టకపోతే ఇక నిన్ను అని భయపడుతున్నావు, వాళ్ళందరూ ఆ సమస్యలన్నీ పరిష్కారం జరిగిపోద్ది. నువ్వు మా మనసు ఆయన మీద పెట్టి ప్రార్థన పూర్వకంగా ఉండు. నేను నాకు కూడా ఫోన్ చెయ్యి, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. సృష్టికర్తవు నీవని దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవని దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయగీతమే పాడుచు. జయగీతం పాడే రోజు నీకు వస్తుంది. నువ్వు ప్రార్థనలో ఉండు బిడ్డ, ఖచ్చితంగా దేవుడు నీ కష్టాలు తొలగించబోతున్నాడు. దేవుడి మీదే విశ్వాసం ఉంచు. సోది అడగడానికి, జ్యోతిష్కాలకి, తాయితలకి ఎక్కడికి వెళ్ళమాకు. మంత్రాలకి చింతకాయలు రాలవు. నీవు విశ్వాసం. అదే అపోస్తుల కార్యం చదవద్దు కానీ ఒక మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును క్షింపబడతారని ఉంది. కాబట్టి ఇంకా 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 ఇన్ని అక్కర్లా, మంచి మనిషికి ఒక మాట చాలు. కాబట్టి ఈరోజు నుండే మొదలుపెట్టు. నీ యొక్క కష్టాలు, సమస్యలు, శోధనలు, బాధలు తొలగిపోయే సమస్య పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. యేసు నామంలో మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవ, స్తోత్రమైనా. ఈ బిడ్డ యొక్క ప్రతి అవసరం నీవు నెరవేర్చు ప్రభా. టీవీ ద్వారా చూస్తే కూడా ప్రభా వాళ్ళని రక్షించు ప్రభా. వాళ్ళ అవసరం నెరవేర్చు ప్రభా. వారికి తోడై ఉండి దీవించమని ప్రభా. ఇప్పటి వరకు నన్ను మరుగుపరిచి నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అదేవిధంగా సిహెచ్ రవి గారు, అదేవిధంగా వాసు, ఇంకా ప్రభా భూసా వెంకటేశ్వరరావు గారు, బుల్లెమ్మ, బుజ్జమ్మ,
మొదలైన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ సహాయం చేసి నీ మహిమ తెలుసుకోవటానికి వారికి అవకాశం ఇవ్వమని యేసు శక్తిగల నామంలో నిండు మనసుతో ప్రార్థన చేసి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమువా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చాలు.